Hello friends, welcome back to Thaja TV channel. Friends, AP lo Polycet to sambandhinchi exam September 1st na conduct chestunnatlu andaru telichina vishayame. So deeniki sambandhinchi latest update ee roju raavadam jarigindi. So clear ga ee video lo chuddam. So ade vidhanga parikshaku hazaray prati okka abhyarthi kuda hall ticket download chesukovalsi untundi. So ee hall ticket nu online lo ela download chesukovali clear ga ee video lo chuddam. So skip cheyakunda poorthiga chivari varaku chudandi, appude meeku clear information andutundi. Ade vidhanga chustunna prati okka abhyarthi kuda information nachinatle tappakunda ochina like chesi mee support cheyandi. Ippudivaraku inka mana channel subscribe chesukopothe subscribe chesukoni pakkana ganta ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లెట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఈ ఆర్టికల్ కనుక గమనించినట్లయితే విజయవాడ నుంచి రావడం జరిగింది. సో విజయవాడ సంబంధించి ఈ విధంగా ఉంటుంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టైమింగ్స్ ఉంటాయి. సో క్లియర్ గా మనం చూసుకోవచ్చు, సెప్టెంబర్ 1వ తేదీ అయిన బుధవారం ఎగ్జామ్ జరగనున్నట్లు, దానికి సంబంధించి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి వారు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అదే విధంగా ఎగ్జామ్కి హాజరయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మాస్క్ ధరించాలని చెప్పి, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నియమాలు పాటించాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అదే విధంగా విజయవాడకు సంబంధించి 24 కేంద్రాల్లో ఎగ్జామ్ జరగనున్నట్లు, 6868 మంది విద్యార్థులు పాల్గొనున్నట్లు, దానికి సంబంధించిన పరీక్ష కేంద్రాలు కూడా క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే సెప్టెంబర్ 1వ తేదీన ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఎగ్జామ్ జరుగుతుంది. సో ఎగ్జామ్ కాజరే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా విధిగా మాస్క్ ధరించి కోవిడ్ నియమాలు పాటించాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో విజయవాడలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పేపర్ను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నా, ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఎగ్జామ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో అదే విధంగా హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు డైరెక్ట్గా ఏ విధంగా పేజీలోకి వచ్చేయచ్చు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు, ప్రింట్ హాల్ టికెట్ మీద టచ్ చేసినట్లయితే పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ఎస్సీ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్తో అప్లై చేసిన వారు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదా మొబైల్ నెంబర్తో అప్లై చేసిన వారు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ వైజ్గా ఎంటర్ చేయండి. సో మీరు ఎప్పుడైతే క్వాలిఫై అయ్యారు 10th క్లాస్ ఎగ్జామ్, ఆ యొక్క ఇయర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఏదైతే ఉంటుందో మీకు కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ కింద బ్లాంక్లో ఎంటర్ చేయండి. దాని తర్వాత వచ్చేసి వ్యూ ప్రింట్ హాల్ టికెట్ ఇక్కడ కనిపిస్తున్నా, దాని మీద ట్యాప్ చేయండి. సో వెంటనే మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ కూడా క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ చదవండి, ఇన్స్ట్రక్షన్స్ చదివి ఖచ్చితంగా అవన్నీ తీసుకొని కూడా ఎగ్జామ్కి హాజరవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఎగ్జామ్కి హాజరయ్యే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో ఇదే విధంగా ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకువస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాం. సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏపీ పాలసీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.